కాంగ్రెస్ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆయన ఇక్కడికి రానియకుండా ఆఫ్ చేశారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. హెలికాప్టర్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఆయన, మీకు టీవీ లేదు కాబట్టి కనిపించట్లేదు. నేను వెళ్లాల్సిందే పాలేరని, కానీ పోలీసులు మాత్రం అక్కడ అడ్డుపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన పాలేరు రావడానికి వీల్లేదు అని చెప్పి ఆయనకి ఆయన ప్రాణానికి ముప్పు ఉందని చెప్పి ఆయన అడ్డుకొని కూర్చోబెట్టారు. ఇప్పుడు అక్కడ కొడంగల్లో కూర్చోబెట్టారు. అంటే వీళ్ళు మాత్రం ఎన్నికల ప్రచారం చేసుకుంటారు, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. ఇవాళ ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మీరు ఓట్లు వేద్దామని చెప్పి అనుకుంటున్నారే, ఆ పాలేరు చెరువులో నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి నీళ్లు నాగార్జున సాగర్ కాలువలు కనుక తీసుకొచ్చి పాలేరులో మనం నింపకపోతే ఆయన ఇవాళ సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వగలిగేవాడా? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరందరూ ఒక మాటలో చెప్పాల్సిన అవసరం ఉంది, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి పాలేరు చెరువు నింపగలిగింది కాబట్టే ఇవాళ ఆ నీళ్లు ఆయన ఒక మోటార్ పెట్టి, ఇప్పుడు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక మోటార్ పెట్టి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి నీళ్లు ఇచ్చి తిరుమలాయ ప్రాంతాన్ని తిరుమలాయపాలెం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశానని చెప్పుకుంటున్నాడు. మీరు ఒకసారి అది ఆలోచించండి. మీకు అందరికీ భవిష్యత్తు ఉండాలంటే ఉపేందర్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. ఉపేందర్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే మన ప్రాంతం బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. బాగుపడుతుంది అనేటటువంటి వాళ్ళంతా ఒక్కసారి చేయి పైకి ఎత్తమని చెప్పి కోరుతా ఉన్నా. ఉపేందర్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారా? ఒక్కసారి చప్పట్ల ద్వారా ఉపేందర్ రెడ్డి గారికి తెలియజేయండి. మీ అర్షద్వానాలు ఉపేందర్ రెడ్డి గారి గెలుపుకి సంకేతం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చెప్పారు అన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమేమి ఇస్తుందో ఏమేమి వస్తాయో మీకు చెప్పారు. అవన్నీ నేను మొన్న ఒక పూట కూర్చొని ఒక అర్ధగంట లెక్కేశా. ఒక్కొక్క కుటుంబానికి ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు, ఇద్దరు ఒకళ్ళ ఉద్యోగం లేనటువంటి అబ్బాయి ఇంట్లో ఉంటే ఆ నలుగురికి కలిపి సంవత్సరానికి 120,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు వస్తుందని చెప్పి మనవి చేస్తున్నాం. నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 ఇస్తే 36,000 సంవత్సరానికి. ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళకి చెరు 2,000 ఇస్తే సంవత్సరానికి 48,000. మీ కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు మీకు అది 6,000 వస్తుంది. మీ సిలిండర్లు 6,000 వస్తాయి. ఇవన్నీ లెక్క వేస్తే ఒక కుటుంబానికి 120,000 రూపాయలు మీకు లాభం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకి 7వ తారీఖున మీరు ఓటు వేయాలని చెప్పి ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.